ఈ రోజే డౌట్ నాట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో స్టూడెంట్స్, ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఇంధన ఘట్టాలు అంటే ఏమిటి, ఇవి గాల్వానిక్ ఘట్టాల నుండి ఏ విధంగా భేదిస్తున్నాయి, H2O2 ఇంధన ఘట్టం ద్వారా నిర్మాణం తెలపండి అంటున్నారు. సో ఇంధన ఘట్టాలు అంటే ఏంటి అంటే ఇంధన ఘట్టాలు. సో ఇంధన ఘట్టాలు ఏంటి అంటే ఇవి ఒక ఇంధనాలను మండించడం ద్వారా రసాయన శక్తి ఏదైతే ఉందో ముందుగా ఇక్కడ ఉష్ణ శక్తిగా మారుతుంది, ఆ తర్వాత ఇక్కడ విద్యుత్ శక్తిగా మారుతుంది. సో ఇక్కడ అదేవిధంగా అటువంటి ఘట్టాలను ఏమంటున్నామంటే ఇంధనాలను మండించడం ద్వారా మనకి రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారడాన్ని ఇంధన ఘట్టాలు అంటాము. మరి గాల్వానిక్ ఘట్టాల నుంచి ఏ విధంగా వేధిస్తున్నాయి అంటే గాల్వానిక్ ఘట్టాలు తీసుకున్నట్లయితే వీటిలో రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది, కానీ మండించడం ద్వారా కాదు. ఇక్కడ ఆక్సీకరణ క్షయకరణ చర్యలు జరగడం వల్ల రసాయనిక శక్తి కాస్త విద్యుత్ శక్తిగా మారుతుంది. అది వీటి ద్వారా జరిగిన భేదం. అదేవిధంగా ఫ్యూయల్ సెల్స్ ఇంధన ఘట్టాలు ఎలక్ట్రికల్ ఎనర్జీని మార్చడానికి అంటే రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా వంద శాతం మార్చగలుగుతాయి, కానీ గాల్వానిక్ ఘట్టాలు 100% మార్చలేవు. అది ఒక తేడా. అదేవిధంగా మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ ఇంధన ఘట్టాలు ఏదైతే ఉన్నాయో ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఆక్సిజన్, హైడ్రోజన్ ఘట్టాలు. సో హైడ్రోజన్, ఆక్సిజన్, H2O2 గా ఫ్యూయల్ సెల్స్ ఇంధన ఘట్టాలు అని చెప్తాము. ఇవి ప్రకృతి నేస్తాలు అని చెప్పొచ్చు. ఎటువంటి హాని కలగదు వీటి వల్ల ప్రకృతికి. సో వీటి నిర్మాణం అనేది తీసుకున్నట్లయితే H2O2 ఇంధన ఘట్టం యొక్క నిర్మాణం అనేది మనం తీసుకున్నట్లయితే ఇందులో ఫ్యూయల్ ఏదైతే ఉందో ఇంధనం ఏదైతే ఉందో ఇది ఏముంటుంది అంటే కార్బన్ ఎలక్ట్రోడ్ ముంచబడి ఉంటుంది. సో ఎలక్ట్రోడ్ అనేది దేంట్లో గాఢ NaOH ద్రావణంలో ముంచి ఉంటుంది. సో ఇంధనం అనేది ఏంటి అంటే కార్బన్ ఎలక్ట్రోడ్ నుండి వస్తుంది. ఈ కార్బన్ ఎలక్ట్రోడ్ని గాఢ NaOH ద్రావణంలో ముంచి ఉంచడం ద్వారా వస్తుంది. సో ఈ ద్రావణంలోకి ఏం చేస్తారు అంటే ఓ2 అండ్ హెచ్ టు వాయువులను పంపిస్తారు.
ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే అలా పంపించిన ఎలక్ట్రోడ్స్ పైన ఎలక్ట్రోడ్ యొక్క ఉపరితలం మీదకి ఈ వాయువుల్ని బుడగల్లాగా పంపించినప్పుడు ఎలక్ట్రోడ్లు అనేవి మామూలుగా ఒక కెటలిస్ట్ అంటే ఉత్ప్రేరకాలు అనేది ఇక్కడ ఉపయోగిస్తారు. సో ఎలక్ట్రోడ్లు అనేది కెటలిస్టులు. సో ఈ ఎలక్ట్రోడ్లు ఉత్ప్రేరకాలతో కలుపబడి ఉంటాయి. ఓకే, అప్పుడు ఈ చర్యలు అనేది త్వరగా జరుగుతాయి అనడానికి మనకి ఇది ఉత్ప్రేరకాలు అనేది ఉపయోగపడుతుంది. మరి ఎలక్ట్రోడ్ చర్యలు ఇక్కడ ఏం జరుగుతాయి అంటే కాథోడ్ చర్యలు ఏంటి అంటే ఆక్సిజన్ అనేది గ్యాస్ నీటితో చర్య జరిపి ఇక్కడ ఓహెచ్ మైనస్ ని ఇస్తుంది. సో మొత్తంగా మనకి తీసుకున్నట్లయితే ఇక్కడ 2 ఓహెచ్ మైనస్ తీసుకుంటే ఇక్కడ 4 ఓహెచ్ మైనస్ అనేది వస్తుంది. అదేవిధంగా కాథోడ్ చర్య యానోడ్ చర్య తీసుకున్నట్లయితే ఇక్కడ మనం హైడ్రోజన్ తీసుకుంటాము. సో ఆక్సిజన్ ఏమో కాథోడ్ దగ్గర, హైడ్రోజన్ ఏమో యానోడ్ గ్యాస్ దగ్గర జరుగుతుంది. సో ఇక్కడ మనకి 2 ఓహెచ్ మైనస్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇక్కడ 2 H2O అనేది తయారవుతుంది. సో ఇది జల, ఇక్కడ కూడా జలము, ఇక్కడేమో ఇది వాయువు. సో దీన్ని 2తో మనం ఏం చేస్తామంటే మల్టిప్లై చేస్తాము. సో చేసినప్పుడు ఇది 2, ఈ 2, ఈ ఓహెచ్ మైనస్, ఇది 4 వస్తాయి. సో ఇవి పోతాయి. సో మొత్తంగా మనకి ఇక్కడ O2 ప్లస్ 2H2 గివ్స్ రైజ్ టు, ఇక్కడ ఎన్ని వస్తాయి, 2 H2O వస్తాయి. మొత్తం 4 వస్తాయి మనకి 2తో భాగించినప్పుడు, అంటే గుణించినప్పుడు ఇక్కడ 4 వస్తాయి, 2 పోయినాయి కాబట్టి ఇంకా 2 మిగిలి ఉంటాయి. ఈ విధంగా మనకి జరుగుతున్నాయి చర్యలు, ఇది గ్యాస్ ఇది గ్యాస్. సో ఇవి ఎలక్ట్రోడ్ చర్యలు. అదేవిధంగా హీట్ అనేది మన మామూలుగా ఇక్కడ ఉష్ణశక్తి నేరుగా విద్యుత్ శక్తిగా మారుతుంది. సో ఇది మనకి అంటే ఇంధన ఘట్టాలు. సో ఇక్కడ మనకి ఫ్యూయల్ వచ్చేసి, ఇంధనం వచ్చేసి హైడ్రోజన్ గ్యాస్. ఇక్కడ ఇచ్చిన ఇంధన ఘట్టాల్లో ఇంధనం వచ్చేసి హైడ్రోజన్ వాయువు. అదేవిధంగా ఆక్సిడెంట్ అంటే ఆక్సీకరణ కారకం O2 గ్యాస్. అంటే మనకి మండడానికి గ్యాస్ ఏమైతే అవసరమవుతుందో అదేమవుతుంది, ఆక్సీకరణ కారకం వచ్చేసి O2 అవుతుంది. మరి ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో, ఎలక్ట్రోలైట్గా ఏమి ఉపయోగించాము, NaOH, గాఢ NaOH అనేది ఉపయోగించాము. మరి ఎలక్ట్రోడ్స్ అనేది తీసుకున్నట్లయితే ఎలక్ట్రోడ్ ఏమున్నాయి ఇక్కడ, కార్బన్ ఎలక్ట్రోడ్లు వచ్చేసి కార్బనం రాడ్లు. రాడ్లని ఇక్కడ మనం ఎలక్ట్రోడ్లుగా ఉపయోగించాం. ఇది మనకి హైడ్రోజన్ ఆక్సిజన్ ఇంధనాలు, ఇంధన ఘట్టాల నిర్మాణము. అదేవిధంగా ఇంధన ఘట్టాలు అంటే ఏంటో తెలుసుకున్నాము, ఇంధన ఘట్టాలకి మరియు గాల్వానిక్ ఘట్టాలకి మధ్య తేడా ఏంటో కూడా తెలుసుకున్నాము. థ్యాంక్ యూ.
ఈ రోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.